హాయ్ ఫ్రెండ్స్, అసలు ఈ కేరళ మోడల్ ఏంటి? ఇండియా వ్యాప్తంగా ఈ మహమ్మారి రోజు రోజుకి పెరిగిపోతుంది, కానీ ఒక కేరళలో మాత్రం రోజు రోజుకి తగ్గుతున్నాయి. అసలు కేరళ ఈ సిచ్యువేషన్ ని ఎలా డీల్ చేసింది? కేరళ మన ఇండియాలో ఎక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రాల్లో 8th ప్లేస్ లో ఉంది. ఇండియాలో ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ. సహజంగానే ప్రపంచంతో కేరళకి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఎక్కువ. కేరళ వ్యాప్తంగా 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ తో ప్రతి ఏటా దేశంలో ఎక్కువ విదేశీ ప్రయాణికుల ఫ్లోటింగ్ కలిగి ఉన్న రాష్ట్రంగా కేరళ ఉంది. ఇండియాలో మొట్టమొదటి కేసు కేరళలో స్టార్ట్ అయింది, కానీ మిగతా రాష్ట్రాలు కేరళని మించి కేసులు నమోదు చేస్తున్నాయి. ఇండియాలో ఓన్లీ కేరళ గురించే ప్రపంచం అంతా ఎందుకు మాట్లాడుకుంటుంది? కేరళ దీనిపై ఎలా పట్టు సాధించింది? వీటి గురించి షార్ప్గా ఒక 5 పాయింట్స్లో మీ ముందుకు తీసుకొచ్చా. లేట్ చేయకుండా అవేంటో చూద్దాం. నెంబర్ 1, కేరళ హెల్త్ కేర్ సిస్టమ్. కేరళ హెల్త్ కేర్ సిస్టమ్ మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కంటే చాలా ముందు ఉంది. ఇంకా చెప్పాలంటే ఇది ప్రపంచంలో డెవలప్ అయిన దేశాలతో పోటీ పడుతుంది. కేరళలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్తో పోటీ పడుతూ అడ్వాన్స్డ్గా ఉండటం వీళ్ళకి కలిసి వచ్చిన మొదటి అంశం. కేరళలో ఈ హెల్త్ కేర్ సిస్టమ్ని 70-80 ఇయర్స్ నుంచి స్ట్రెంగ్తన్ చేస్తూ రావడంతో పాటు ఇక్కడ రూలింగ్ చేసిన గవర్నమెంట్స్ ఈ హెల్త్ సిస్టమ్ని మరింత స్ట్రెంగ్తన్ చేయటం ఇలాంటి అత్యవసర సమయాల్లో బాగా ఉపయోగపడింది. 2018లో నెఫా లాంటి వ్యాక్సిన్ మెడిసిన్ లేని వ్యాధిని డీల్ చేసిన అనుభవం కూడా వెలుగుంది. ఈ కేరళ మెడికల్ స్టాఫ్కి, నర్సెస్ అండ్ డాక్టర్స్కి ప్రపంచవ్యాప్తంగా వెరీ హై డిమాండ్ ఉంది. యుఎస్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్తో పాటు ప్రపంచం అంతా వీళ్ళని వెతికి వెతికి అంటే హెడ్ హంట్ చేసి మరీ రిక్రూట్ చేసుకుంటారు. సో అంత స్ట్రాంగ్ మెడికల్ స్టాఫ్తో పాటు స్ట్రాంగ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల ఈ వైరస్ని ప్రపంచంలోనే మెచ్చుకునే విధంగా డీల్ చేయగలిగింది. మోస్ట్ పాపులర్ మ్యాగజైన్ ది గార్డియన్ ఈ కేరళ మెడికల్ సిస్టమ్ ప్రపంచానికి ఆదర్శంగా ఉంది అని ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఇండియాకి సంబంధించి నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన 2019 హెల్త్ ఇండెక్స్లో కేరళ ఇండియాలోనే నెంబర్ 1గా ఉంది. లైఫ్ ఇండెక్స్, ఫీమేల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ఇలా దేనిలో తీసుకున్న నెంబర్ 1గా ఉంది. వీళ్ళు దశాబ్దాల నుంచి ఈ హెల్త్ సిస్టమ్ మీద తీసుకున్న శ్రద్ధ, ప్రజల ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి వీళ్ళు పెట్టిన పాలసీలు ఇప్పుడు అడ్వాంటేజ్ అయ్యాయి. నెంబర్ 2, ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. కేరళలో ఇండియాలోనే హైయెస్ట్ లిటరసీ పర్సంటేజ్ ఉంది. ఆల్మోస్ట్ 94% చదువుకున్న వాళ్ళు. ఈ వ్యాధి కేరళలో నమోదైనప్పుడు కేరళ ప్రభుత్వం ఈ వ్యాధి బారి నుండి బయటపడాలంటే ఉన్న మార్గం ప్రజల సపోర్ట్ అని భావించింది. సో కేరళ ప్రజలు మ్యాక్సిమం వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తెలుసుకుని ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండడానికి, సోషల్ డిస్టెన్స్, పర్సనల్ హైజీన్గా ఉండడానికి, సరైన న్యూస్ని, గవర్నమెంట్ ఇస్తున్న గైడెన్స్ని తెలుసుకునేందుకు ఈ లిటరసీ ఎంతగానో ఉపయోగపడింది. కేరళ డీసెంట్రలైజ్డ్ డెమోక్రసీ అండ్ సోషల్ వాలంటీర్స్ ఫోర్స్. డీసెంట్రలైజ్డ్ రూలింగ్, గ్రాస్ రూట్ లెవెల్లో ఈ లోకల్ బాడీలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇక్కడ లోకల్ బాడీస్ సొంత నిధులతో వాళ్ళకి కావలసినవి వాళ్లే సమకూర్చునే అవకాశం ఉండటంతో పాటు ఇక్కడ లోకల్ బాడీ 60% నిధులను ఖర్చు పెట్టేలా డీసెంట్రలైజ్డ్ రూలింగ్ ఉంది. మనం చెప్పుకోవాల్సిన ఇంకొక ముఖ్య విషయం సన్నద్ధ సేన. ఇది కేరళలో వాలంటీర్ల సిస్టమ్. కేరళలో గత కొన్ని సంవత్సరాల్లో 2 భారీ ఫ్లడ్స్ని ఫేస్ చేసింది. నెఫా లాంటి వైరస్ని హ్యాండిల్ చేయడంతో వీళ్ళకి మంచి అనుభవం ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఈ టైంలో వాలంటీర్స్ పాత్ర ఎంతగానో ఉంది. ఫుడ్ అండ్ గ్రోసరీస్ని గ్రామ, వార్డ్ స్థాయిలో సప్లై చేయడంతో, పేషెంట్స్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడంలో, అది స్టేట్ రెస్పాన్స్ టీమ్కి రిపోర్ట్ చేయడంలో గత అనుభవాలు వీరికి బాగా ఉపయోగపడ్డాయి. దగ్గరగా 2 లక్షల వాలంటీర్లు కేవలం 2 రోజుల్లో విధులు నిర్వహించడానికి రెడీ అయ్యారు. ఏప్రిల్ నాటికి వాలంటీర్ల కౌంట్ 3 లక్షలకు చేరింది. ఈ లాక్డౌన్ టైంలో ప్రతి ఇంటికి రేషన్ని సప్లై చేయడం, పిల్లలకి అందించే మధ్యాహ్న పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీలకు అందించే పౌష్టికాహారం కూడా ఇంటింటికి సప్లై చేయడం వల్ల ప్రజలని ఇళ్లకి పరిమితం చేయడంతో పాటు కమ్యూనిటీ కిచెన్స్, సోషల్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్, ముఖ్యంగా వలస కూలీలు, హోమ్లెస్ పీపుల్కి హెల్ప్ చేయడం, పేషెంట్స్ని ట్రేస్ చేయడం, డోర్ టు డోర్ సర్వే చేయడం వంటి వాటితో ఈ సన్నద్ధ సేన వ్యాధిని కంటైన్ చేయడంలో మెయిన్ రోల్ పోషించింది. నెంబర్ 4, పేషెంట్స్ మూమెంట్ మ్యాప్స్. పేషెంట్ మూమెంట్ మ్యాప్స్ అండ్ స్టేట్ రెస్పాన్స్ టీమ్ విత్ 18 ఫంక్షనల్ టీమ్స్. కేరళ ఉపయోగించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్,
పేషెంట్స్ మూమెంట్ మ్యాప్. ఇది పాజిటివ్ వచ్చిన వ్యక్తి ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ ని ట్రేస్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. కేరళ పేషెంట్ నెంబర్ 1 మార్చి 8న ఇటలీ నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఇటలీ నుంచి ఫిబ్రవరి 29న కేరళకి వచ్చారు. తర్వాత చాలా ప్లేసెస్ విజిట్ చేయడంతో పాటు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యారు. కేరళ పేషెంట్ నెంబర్ 1 మార్చి 8న ఇటలీ నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఇటలీ నుంచి ఫిబ్రవరి 29న కేరళకి వచ్చారు. తర్వాత చాలా ప్లేసెస్ విజిట్ చేయడంతో పాటు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యారు. వీళ్ళు ఫిబ్రవరి 29th నుంచి మార్చ్ 6th హాస్పిటల్లో జాయిన్ అయ్యే వరకు ఎక్కడెక్కడ తిరిగారో ఒక ఫ్లో చార్ట్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ అందేలా రిలీజ్ చేసింది. అలాగే ఒక సెంట్రల్ కాల్ సెంటర్ని ఓపెన్ చేసి ప్రజలు ఎవరైనా ఫ్లో చార్ట్లో మెన్షన్ చేసిన ప్లేసెస్ని విజిట్ చేసినట్లయితే వాళ్ళని గవర్నమెంట్ ఐసోలేట్ చేయడం, ట్రీట్ చేయడం జరుగుతుంది అని ప్రకటించారు. సో ఆ ఫ్లో చార్ట్ అప్డేట్ చేసిన 2 డేస్లో 1300 కాల్స్ కాంటాక్ట్ ట్రేసింగ్లో భాగంగా వచ్చాయి. దానితో పాటు బ్రేక్ ది చైన్ అనే స్లోగన్ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగారు. నేను మీకు ఈ ఫ్లో చార్ట్ని చూస్తే ఒకసారి చూడండి, అసలు వీళ్ళు ఎలా ట్రేస్ చేశారో ఈజీగా అర్థమవుతుంది. వీళ్ళు 29th ఫిబ్రవరి 10:30 to 11:30 హోటల్ ఆయాస్ అనే ప్లేస్లో స్టార్ట్ అయ్యి 1st మార్చ్, 2nd మార్చ్ ఇలా 6th మార్చ్ వరకు సూపర్ మార్కెట్లు, చర్చిలు, షాపింగ్ మాల్స్, బ్యాంక్స్, జ్యువెలరీ షాప్స్ ఇలా వాళ్ళు వెళ్ళిన ప్లేస్లన్నీ ఒక ఫ్లో చార్ట్గా మీడియా ద్వారా గవర్నమెంట్ ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ఇలా చేయడం వల్ల ప్రజలు సెల్ఫ్ రిపోర్ట్ చేయడంతో పాటు త్వరగా వాళ్ళని ఐసోలేట్ చేయడానికి అవకాశం దొరికింది. ఇలా కేరళలో మ్యాక్సిమం అన్ని కేసులకి ఇలాంటి ఫ్లో చార్ట్స్ని రిలీజ్ చేయడంతో ట్రేస్ చేయడం చాలా ఈజీ అయింది. అలాగే వీళ్ళకి ఉన్న 900 పైగా ఎక్స్టెన్సివ్ హాస్పిటల్స్, ఐసోలేషన్ సెంటర్స్ అండ్ హోమ్ క్వారంటైన్, హోమ్ ఐసోలేషన్తో ఇలా మొత్తం కలిపి 100,000 పైగా క్వారంటైన్ చేయగలిగింది. దీంతో పాటు దాదాపుగా 400 మెడికల్ స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్తో కలిపి ఒక మెంటల్ హెల్త్ కాల్ సెంటర్ని ఏర్పాటు చేసింది. వీళ్ళు రోజు హోమ్ ఐసోలేషన్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేయడం, వాళ్ళకి సరైన కన్సల్టేషన్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వడం ఈ టీం చేసిన పని. మార్చ్ నుంచి మే మధ్యలో దాదాపుగా వీళ్ళు 300,000 పైగా కాల్స్ చేసి వీరి సేవలను అందించారు. నెంబర్ 5, కేరళ ప్రొయాక్టివ్ పాలిటిక్స్ సిస్టమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. కేరళలో చాలా సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీనే రూల్ చేస్తుంది. కేరళ సీఎంగా విజయన్ చాలా ప్రొయాక్టివ్గా మార్చ్ 11th వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాండమిక్గా డిక్లేర్ చేసిన నెక్స్ట్ డే నుంచి ఇన్ఫార్మల్ లాక్డౌన్ అమలు చేయడంతో పాటు స్కూల్స్, షాపింగ్ మాల్స్, థియేటర్స్ ఇలా అన్నీ క్లోజ్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేశారు. డైలీ వేజ్ లేబర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా 12,000 crores సమీకరించి వాటితో కొంత సోషల్ రిలీఫ్కి యూజ్ చేయడంతో పాటు రేషన్, గ్రోసరీస్ లాంటివి షార్టేజ్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు తానే స్వయంగా ప్రజలకి సమాచారాన్ని ఇచ్చేవారు. దీనివల్ల ఈ వ్యాధి సివియారిటీ ప్రజలకి తెలియడంతో పాటు గవర్నమెంట్పై నమ్మకం పెరగడం ద్వారా ప్రజలు పూర్తిగా సహకరించారు. ఇంతటితో ఆగకుండా మెడిసిన్ తయారీ, టెస్ట్ కిట్స్ కొనుగోలు చేయడం, టెస్టింగ్ ల్యాబ్స్ పెంచడం, స్వయం ఉపాధి గ్రూప్స్ను ఉపయోగించి మాస్కులు, శానిటైజర్స్ తయారు చేయడం లాంటివి, ఇలాంటి వాటి వల్ల మెడికల్ సప్లైస్కి షార్టేజ్ రాకుండా చూసుకోగలిగారు. ఈ వ్యాధిని నిర్ధారించే టెస్టులు చేయడానికి అన్ని మున్సిపాలిటీస్, మండల్ లెవెల్లో బూత్లు ఏర్పాటు చేసి ఈ ప్రాసెస్ని ప్రజలకు మరింత దగ్గరగా చేయడంతో గవర్నమెంట్ విజయం సాధించిందనే చెప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇండియాలో కేసెస్ 50,000కు దగ్గరగా ఉంటే కేవలం కేరళలో జస్ట్ 500 లోపు ఉన్నాయి. ఇండియాలో రికవరీ రేట్ 21% ఉంటే అది కేరళలో 93% ఉంది. ఇండియా మొత్తంగా తీసుకుంటే డెత్ రేట్ 4% దగ్గరగా ఉంటే అది కేరళలో జస్ట్ 0.6%. ఇక్కడ ఇప్పటి వరకు 499 కేసులు రాగా వాటిలో 462 ఆల్రెడీ డిశ్చార్జ్ అవగా 34 యాక్టివ్ కేసెస్ అండ్ 3 డెత్స్తో ప్రపంచానికి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడంలో ఒక మోడల్గా కనిపిస్తుంది. ఈ గ్రాఫ్లో మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఇది కేరళ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి తీసుకున్న సమాచారం. బ్లూ కలర్ కన్ఫర్మ్ అయిన కేసెస్, ఎల్లో కలర్ యాక్టివ్ కేసెస్, గ్రీన్ కలర్ రికవర్డ్ కేసెస్, రెడ్ కలర్ డెత్ రేట్స్ చూపిస్తున్నాయి. సో
బ్లూ లైన్ చూస్తే ఇప్పటి వరకు 500 మించి వెళ్ళలేదు. అలాగే ఎల్లో లైన్ పీక్స్ కి వెళ్ళి అక్కడ నుంచి కిందకు చూపిస్తుంది. అంటే యాక్టివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. అలాగే రికవర్డ్ కేసులు చూస్తే పెరుగుతూ వెళ్ళాయి. రెడ్ కలర్ డెత్ రేట్ ని చూపిస్తుంది. అంటే ఇది చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ గ్రాఫ్ లో మీరు చూడలేకపోవచ్చు. డెత్ రేట్ జస్ట్ 0.6%. ఎంఐటి అనే ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఈ కేరళ మోడల్ ప్రపంచానికి ఆదర్శంగా ఉందని ఒక స్టడీని ప్రజెంట్ చేసింది. అలానే చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఈ కేరళ మోడల్ ప్రపంచానికి ఓ లెసన్ అని కొనియాడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. జై హింద్.